హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం బ్రా ఏ దేశంలో పుట్టింది మద్యం తాగే ఆడవాళ్ళు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు పిల్లల్ని తమే చంపుకొని తినే జంతువుల గురించి ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ బ్రా ఏ దేశంలో పుట్టిందంటే మహిళలు సాధారణ జీవితంలో బ్రా అనేది ఒక భాగం ఇప్పుడు మార్కెట్లో వివిధ రకాల బ్రాలు అయితే అందుబాటులోకి వచ్చాయి అయితే బ్రాక్ అయితే ఒక సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది ఇది దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితమే పుట్టింది మన చరిత్ర ప్రకారం ఈజిప్టు మహిళలు శతాబ్దాలుగా బ్రాల్ అయితే ధరిస్తున్నారంట ఆ సమయంలో వారు లెదర్ బ్రాన్ అయితే వేసుకునేవారు అయితే ఆ బ్రాల్ను స్త్రీలు ధరించడానికి చాలా కష్టపడేవారంట ఇంకా మన దేశం విషయానికి వస్తే భారతదేశంలో దీని చరిత్ర చాలా పాతది కానప్పటికీ మన భారతదేశంలో మహిళలు మొదటి నుండి తమ శరీరాన్ని కప్పుకోవడానికి చీరలను అయితే ఉపయోగించేవారు పన్నెండవ శతాబ్దంలో బ్రా స్థానంలో మెటల్ కార్సెట్లు అయితే వచ్చాయి బ్రా అనే పదం ఫ్రాన్స్ నుండి అయితే వచ్చింది మొట్టమొదటిది ఆధునిక బ్రా ఫ్రాన్స్లో తయారు చేశారు దీని పేరు బ్రాసియర్ అనే పదం నుండి అయితే వచ్చింది ఇది ఫ్రెంచ్ పదం దీని అర్థం యొక్క పైభాగం అంటే మే థర్టీ ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఫ్రాన్స్కు చెందిన హెర్మెన్ కార్డు లోదుస్తులను అయితే తయారు చేయడానికి కార్సెట్లు రెండుగా కత్తిరించాడు ఈ అండర్ గార్మెంట్కు కోర్స్లెట్ జార్జ్ అని పేరు కూడా పెట్టారు దీని పైభాగం తర్వాత ధరించి బ్రాగా అయితే విక్రయించబడింది అలా బ్రా అనేది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ టూ హోమం చేసేటప్పుడు స్వాములు స్వాహ అంటారు దాని అర్థం ఏమిటో తెలుసా మహారాష్ట్రలోని కొల్లాపూర్ ఉమాకాంత్ రానింగ అనే వేద పండితులు ఈ స్వాహ అనే పదానికైతే వీళ్ళు అర్థం అయితే చెప్పారు అయితే స్వాహ అనే పదానికి పూర్వం కూడా ఒక పురాణ కథ అయితే ఉందంట ఋగ్వేదం నాలుగు వేదాల్లో మొదటిది అదేవిధంగా ఋగ్వేదంలోని మొదటి అక్షరం అగ్ని పురాతన కాలం నుండి ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలో అగ్నినైతే పూజిస్తారు పూజ చేసేటప్పుడు దేవుడిని ఆవాహన చేసేందుకు కొన్ని మంత్రాలు జపిస్తారు మంత్రాలలో స్వాహకార అత్యంత ముఖ్యమైన మంత్రంగా పరిగణించబడుతుంది పురాతన కాలం నుండి యాగపీఠం వద్ద త్యాగం చేసేటప్పుడు స్వాహ అనే పదాన్ని ఉపయోగించారు స్వాహ అనే పదానికి సరైన మార్గంలో అందించడమని అర్థం ఈ స్వాహకారము నిర్దిష్ట మంత్రం కాదు అగ్నిని దేవతలందరినీ ముఖంగా భావిస్తారు కాబట్టి అగ్నిలో ఉంచిన వస్తువులు ఆ దేవతలకు ఆవాహన చేయడం ద్వారా మనం అగ్నిలో ఉంచిన వస్తువులు ఆ దేవతలకైతే చేరుతాయంట అందుకే భగవంతుడిని ఆవాహన చేయడాన్ని స్వాహకార అంటారు అంటే స్వాహ అని అర్థం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సబ్బును మొట్టమొదట ఎప్పుడు ఎక్కడ తయారు చేశారో తెలుసా పురాతన ఈజిప్షియన్ల ప్రకారం క్రమం తప్పకుండా వాళ్ళు రోజు స్నానం చేసేవారని ఒక రికార్డు కూడా ఉన్నాయి అయితే సుమారు ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ నాటి వైద్య పత్రం అయితే ఒకటి ఉంది అంటే ఎబర్స్ పప్యూరోస్ అనే పత్రం కూరగాయలను నూనెలను ఆల్కలీన్ లవణాలతో కలపడం ద్వారా సబ్బు లాంటి పదార్థాన్ని తయారు చేయడం గురించి అయితే ఆ పత్రం వివరించింది చర్మ వ్యాధుల చికిత్సతో పాటు శరీరాన్ని శుభ్రపరచడానికి కూడా వాడేవారంట బట్టల నుండి నూనె మరకలు మరియు మురికిని తొలగించే సబ్బును మొదట టీ మరియు బూడిద కలపడం ద్వారా తయారు చేయబడింది సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం రోమన్ మహిళలు టైబర్ నది ఒడ్డున కూర్చొని బట్టలు ఉతుకుతున్నప్పుడు కొన్ని జంతువులు కొవ్వు నది ఎగువ నుండి ప్రవహించి ఒడ్డున ఉన్న మట్టిలో గట్టగట్టిందని చెప్తారు ఇది బట్టలకు పెట్టి రుద్దితే వాటి మురికి పోవడాన్ని గుర్తించారు ఈ కొవ్వు సపో పర్వతం నుండి ప్రవహించినందున ఈ మట్టికి సబ్బు అని పేరు పెట్టారంట సబ్బు అనే పేరు కూడా ఇక్కడి నుంచే వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ టమాటో కూడా ఒక హిస్టరీ ఉంది హిస్టరీలో టమాటోకి వచ్చేసి ఒక డెవిల్ ఫ్రూట్ దీని పేరు ఎత్తితేనే కొంతమంది భయపడేవారంట అసలు ఏం జరిగిందంటే టమాటాలు మొదట దక్షిణ అమెరికాలోని పర్వతాలలో ఎక్కువగా పెరిగాయి మయా ప్రజలు మొదట వాటిని వినియోగించేవారు తర్వాత దక్షిణ మెక్సికోలో వాటిని పెంచడం ప్రారంభించారు పదహైదు వందల పంతొమ్మిదిలో స్పానిష్ వలస పాలకుడు హెర్నాన్ కోర్టెస్ మెక్సికోని జయించాడు ఆయన ద్వారా ఇవి యూరోప్లోకి అడుగుపెట్టాయి యూరోప్లోకి టమాటా ప్రవేశం అంత సులువుగా అయితే జరగలేదు అద్భుతమైన రుచికి కాకుండా అనుమానం భయంతో ప్రసిద్ధి చెందింది లవ్ యాపిల్ పదహారో శతాబ్దంలో టమాటా అమెరికా నుంచి యూరోప్కు పరిచయం అయితే అయ్యింది అప్పట్లో టమాటా రంగు రూపం చూసి ప్రజలైతే భయపడ్డారు ఇది ప్రాణాంతకమైన నైట్ షేడ్ జాతికి చెందిందని భావించారంట టమాటాను లవ్ యాపిల్గా పిలవడం ప్రారంభించారు కొన్ని నైట్ షేడ్ జాతుల్లో కొన్ని టమాటా రకాల్లో సోలనిన్ అనే విషపూరిత పదార్థం గుర్తించిన తినదగిన టమాటాలతో ఏ ప్రమాదం లేదు అయినప్పటికీ యూరోపియన్లు టమాటాలను తినడానికి భయపడ్డారంట కేవలం వాటిని అలంకరణ అవసరాలకు పరిమితం చేశారప్పట్లో టమాటాలు విషపూరితమనే భావన అలాగే కొనసాగుతూ వచ్చింది పంతొమ్మిదో శతాబ్దంలో ఏకంగా టమాటానైతే డెవిల్స్ ఫ్రూట్గా అయితే పిలిచేవాళ్ళు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇప్పుడు నేను ఈ చెప్పే ఈ రాష్ట్రాల్లో మద్యం తాగే ఆడవాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉన్నారంట అందులో అస్సాం ఈ రాష్ట్రంలో పదహైదు నుంచి నలభై తొమ్మిదేళ్ళ మధ్య వయసు గల మహిళల్లో ఇరవై ఆరు శాతం మంది మందేస్తున్నారు మేఘాలయాల్లో అయితే ఈ స్టేట్లో పదహైదు నుంచి నలభై తొమ్మిది మధ్య వయసు గల స్త్రీలు ఏడు పాయింట్ ఏడు శాతం మంది అయితే మందేస్తున్నారు ఇది అస్సాం తర్వాత స్థానంలో ఉన్నప్పటికీ జాతీయ సగటుతో పోలిస్తే వన్ పాయింట్ టూ శాతం కంటే చాలా తక్కువ ఇంకా అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ మహిళల్లో మధ్య వినియోగం గతంలో కంటే చాలా పెరిగింది ఇక్కడ త్రీ పాయింట్ త్రీ శాతం అంటే ఎక్కువనే చెప్పొచ్చు ఇక్కడ సేమ్ పదహైదు నుంచి నలభై తొమ్మిది వయసు ఉన్న వాళ్ళు చూస్తే యాభై తొమ్మిది పర్సెంట్ మంది మహిళల కన్నా సారీ పురుషుల కన్నా మహిళలే ఎక్కువ తాగుతున్నారంట మద్యం ఇది అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అంటే ఇప్పుడు సిక్కింలో చూసామంటే సేమ్ ఇక్కడ కూడా మహిళలు జీరో పాయింట్ శాతం మంది మద్యం సేవిస్తున్నారు అక్కడ అయితే ఇది దేశంతో పోల్చుకుంటే నైంటీన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే కొంచెం తక్కువేనే చెప్పొచ్చు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో మద్యం సేవించే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితా చూసి ఇంకా మందుబాబులే షాక్ అయిపోయారు ఈ రోజులో మందు తాగుతున్నారంటే ఏంటి అని కామెంట్స్ కూడా చేస్తున్నారు సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇప్పుడు నేను చెప్పి బీర్లు పాములు చెత్తతో తయారు చేస్తారు అందులో స్నేక్ వైన్ వచ్చేసి ఈ లిస్టులో మొదటిది స్నేక్ వైన్ స్నేక్ వైన్ ను సాధారణ వైన్ గింజలతో తయారు చేయబడింది అయితే మీరు సీసాలో విషపూరితమైన పామును కూడా చూస్తారు పాములను ఈ వైన్లో ఉంచి బాగా పులిసిన తర్వాత తాగుతారంట ఈ స్నేక్ విస్కీని జపాన్లోని ఒకినావా ద్వీపం కాకుండా చైనాలో కూడా ఉత్పత్తి చేస్తారు తర్వాత బీరు పిల్లల బీరు చిన్నగా ఉన్నప్పుడు మనం లేదంటే మన పిల్లలు సిగరెట్ రూపంలో తయారు చేసిన స్వీట్ను తింటారు స్వీట్ని దర్జాగా నోట్లో పెట్టుకొని పెద్దవాళ్ళలో పోజులు కొడతారు కదా ఇదే విధంగా ఒక దేశంలో పిల్లలకు సిగరెట్లే కాదు బీర్లు కూడా తయారు చేసి విక్రయిస్తారు ఈ విషయం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు దీనినే కిడ్స్ బీర్ అని కూడా అంటారు ఈ బీర్ జపాన్లో తయారు చేస్తారు చాలా రుచిగా ఉంటుంది కానీ ఆల్కహాల్ ఉండదు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బీర్ డిజైన్ లుక్ అందులో పెరిగే ఫోమ్ అన్ని నిజమైన బీర్లానే కనిపిస్తాయి ఇంకోటి వచ్చేసి బెల్లి బటన్ బీర్ అంటారు కొంతమందికి బొట్టులో ధూళి దుమ్ము చేరుతుంది దాన్ని చేతి వేళ్లతో తీసుకోవడం చూస్తూ ఉంటాం అయితే ఆస్ట్రేలియాలో ఇదే విధంగా బొడ్డులో ఉండే పదార్థాలను కలిపి బీర్ తయారు చేస్తారు ఆస్ట్రేలియాలోని సెవెన్ సెంట్లో బ్రోవరీ ఈ బీర్ను తయారు చేస్తుందన్నారు ఇంకా అరాబోగ్ మెక్సికోలో అరాగోగ్ అని పిలువడు ఒక ప్రత్యేకమైన రకం కాక్టైల్ దొరుకుతుంది హ్యారీ పోటర్ మూవీని మీరు చూసినట్లయితే సెకండ్ పార్ట్లో పెద్ద స్పైడర్ ఉన్నట్లు మీకు గుర్తుండే ఉంటుంది కదా ఇది నిజానికి టారాంటుల ఈ కాక్టైల్ను స్పైడర్ విషయాన్ని జోడించడం ద్వారా కూడా తయారు చేస్తారు దీన్ని తాగడం వల్ల నాలుక మొద్దుబారుతుంది అనుకోండి ఇంకోటి వచ్చేసి యాంటీజెన్ ఆస్ట్రేలియాలో తయారు చేయబడిన ఈ మధ్యాన్ని చీమల నుండి తయారు చేస్తారు ప్రజల మధ్య ఇళ్లలో నివసించే ఈ చీమలు కూడా నలిమి తింటారు పురాతన కాలంలో ఆస్ట్రేలియా ప్రజలు దీనిని ఔషధంగా కూడా ఉపయోగించేవారంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ విడిగా మాంసం తినే దేశమేదో తెలుసా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏడాదిలో అత్యధికంగా మాంసం తినే దేశాల జాబితాలో అగ్రరాజ్యం వచ్చేసి అమెరికా ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉన్నాయి తర్వాత స్థానంలో న్యూజిలాండ్ అర్జెంటీనా కూడా ఉన్నాయి ఈ రెండు దేశాల్లోని వ్యక్తి ఏడాదికి వంద కిలోల మాంసాన్ని తింటారని లెక్కలు చెబుతున్నాయి అయితే ఈ దాదాపు యాభై కోళ్లు లేదా సగం ఆవుతో సమానం పశ్చిమ ఐరోపా దేశాల్లో ఒక వ్యక్తి ఏడాదికి ఎనభై నుంచి తొంభై కిలోల మాంసం తింటున్నట్లయితే తెలిసింది కానీ దీనికి విరుద్ధంగా పేద దేశాల్లో ప్రజలు చాలా తక్కువ మాంసం ఇది తింటారంట ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఆ రోజు ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారో ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది అదేంటంటే రెండు వేల ఐదు నుండి జనాభా లెక్కల ప్రకారం ప్రతిరోజు సగటున పదమూడు వందల ఎనభై ఏడు మంది మరణిస్తున్నారంట కాగా జనవరి ఆరున మరణించిన వారి సంఖ్య పదిహేడు వందల ముప్పై రెండుగా నమోదైంది ముఖ్యంగా డిసెంబర్ ముప్పై నుంచి జనవరి తొమ్మిదవ తేదీ వరకు ఎక్కువ మంది అయితే చనిపోతున్నారంట ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై నుండి జనవరి తొమ్మిది వరకు పదకొండు రోజులు యూకేలో అయితే మరణాల సంఖ్య అయితే ఎక్కువ ఉంటుంది అలాగే కొత్త సంవత్సరం రోజున కొత్త సంవత్సరం ముందు రోజున మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ తరుణంలో మరణించిన వ్యక్తులు క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని సంపూర్ణంగా జరుపుకున్న తర్వాత ప్రశాంతంగా చనిపోతారని అనుకోవచ్చు కానీ ఇంగ్లాండ్లో డిసెంబర్లో ఈ విధంగా ఎక్కువ జరుగుతూ ఉంది ఇక్కడ ఇంకా చాలు జీవితాన్ని చనిపోయలు ఎక్కువ మంది ఉన్నారంట ఆ టైంలో ఫ్యాక్ట్ నెంబర్ నైన్ తమ పిల్లల్ని చంపి తినే జంతువులు ఏంటో తెలుసా ఫెర్రి కుక్క కుక్కల్లో బ్లాక్ టైల్డ్ పెర్రి డాగ్ అనే జాతికి చెందిన సునకాలు వాటికి పట్టిన సారీ వాటికి పుట్టిన కుక్క కూనలను చంపి తింటాయి ఈ కుక్కలు ఎక్కువగా ఉటాలో కనిపిస్తాయి అయితే ఈ కుక్క పిల్లల్ని చంపి తినేది వాటిని కన్నా ఆడ కుక్క కాకుండా గుంపులో ఉండే వేరే ఆడ కుక్క అయితే తింటుందంట ఇంకా చింపాంజీ విషయానికి వస్తే చింపాంజీలు జంతువులుగా పరిగణిస్తారు ఇవి ఆహారం కోసం పోటీ పడే జంతువులు అదే సమయంలో వేరే చింపాంజీల పిల్లల్ని చంపి మాంసాన్ని పంచుకొని తింటాయి సంతానోత్పత్తి అవకాశాలను పెంచడానికి అవి ఇలా చేస్తాయంటారు ఇంకా కోళ్ళు విషయానికి వస్తే సాధారణంగా ప్రజలు ఎక్కువ తినే మాంసాహారం కోళ్ళు చాలా మందిలలో పెంచుకునే కోళ్ళు కోసుకొని తింటారు అయితే మనకు తెలియని విషయం ఏంటంటే కాల్షియం లోపాన్ని కవర్ చేసుకోవడానికి చాలాసార్లు కోడి తన గుడ్డును తింటుందంట పొదిగే దశలో ఉన్న గుడ్లను పొడుచుకొని తింటాయంటే విషయం చాలామందికి తెలుసు ఇంకో విషయం ఏంటంటే బెల్లీ ఫిష్ ఈ చేపలు తమ పిల్లల్ని కూడా చంపేస్తాయి వారిలో ఇక్కడ ఉస్తుకత ఎక్కువగా ఉండడం వల్లే ఇలా చేస్తాయని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు ఆడచేపలు ఆకులపై గుడ్లు పెడుతుంది ఎక్కువ సమయంలో చేపలు తన సంతానోత్పత్తి కాలంలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఆ ప్రదేశానికి దూరంగా ఉండడానికి ఎక్కువ ఉన్న గుడ్లను అయితే మగ చేపకు విసిరిస్తుందంట ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఇక్కడ కే అనే అక్షరాన్ని వెయ్యికి ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా సోషల్ మీడియాలో వ్యూస్ డబ్బులు వెబ్సైట్లు వెయ్యి సంఖ్యను ఇంగ్లీష్లో కే అని ఎందుకు సూచిస్తారంటే అసలు అలా గుర్తించడానికి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా గమనించారా ఇంగ్లీష్లో ఎం లెటర్ మిలియన్ అని బి లెటర్ బిలియన్ అని ఉపయోగిస్తారు అయితే థౌజండ్ అనే అంకెకు మాత్రం కే ఎందుకు వాడతారంటే ఎందుకో వెయ్యి అనే అంకెకు మాత్రం ఎందుకు వాడతారో ఈ విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సేకరణలో గ్రీకులో చలియోమ్ అంటే చెయ్యి వెయ్యి అని చలియోమ్ అనే గ్రీకు పదాన్ని ఫ్రెంచ్ వారు కిలోగా కుదిరించారు ఆ తర్వాత కిలోమీటర్లు కిలోగ్రాములు తదితరాలు అంచనా వేశారు ఆ కిలోకి కే అనే గుర్తు అయితే ఊబడింది ఎం అక్షరం మిలియం టీ అంటే ట్రిలియన్ అయితే బి అంటే బిలియన్ కాబట్టి మనం వెయ్యికి టీ అనే అక్షరాన్ని ఉపయోగించము కేవలం కే మాత్రమే ఉపయోగిస్తాం అంటే చిలియోం అనే గ్రీకు పదాన్ని ఫ్రెంచ్ వారు కిలోగా పెట్టారు కాబట్టి అంటే ఆ విధంగా కుదించారు కాబట్టి మనం కూడా ఇక్కడ థౌజండ్ ని కే అక్షరంతో మాత్రమే ఇక్కడ మనం చూస్తాం